బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పలు విమానాలు రద్దయ్యాయి. 3 రోజుల్లో 37 విమానాల రాకపోకలను ఎయిర్పోర్ట్ అధికారులు రద్దు చేశారు. గత 3 రోజుల నుంచి వాతావరణంలో మార్పుల కారణంగా విపరీతంగా పొగమంచు ఏర్పడుతుంది. శంషాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు విదేశాలకు వెళ్లే విమానాలు ఆదివారం 14 విమానాలు, సోమవారం 17 విమానాలు, మంగళవారం 8 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతా నగరాల్లోని ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్ రూమ్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఎయిర్ లైన్స్ కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను విడుదల చేశారు. కాగా దట్టమైన పొగమంచు కారణంగా ఆది, సోమ, మంగళవారాల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. 150కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో పలు విమానాలు రద్దయ్యాయి. ఇక 3 రోజుల్లో 37 విమానాల రాకపోకలను ఎయిర్పోర్టు అధికారులు రద్దు చేశారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. వెనెలా, పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా కూడా ఇటు విమాన ప్రయాణాలు ఇటు రైలు ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంపై అయితే ఈ పొగమంచు దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఈ పొగమంచు కారణం వల్ల గత 2-3 రోజులుగా కూడా ఆ ఫ్లైట్లు అయితే ఎక్కువగా కూడా రద్దవుతున్నాయి. ఇప్పటికే 37 ఫ్లైట్లను అధికారికంగా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 100కు పైగా ఫ్లైట్లు కూడా వాటి యొక్క సమయాలను కూడా మార్చేశారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనము సోమవారం రోజు 15 విమానాలు రద్దయ్యాయి. నిన్న 8 విమానాలు రద్దు చేస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే విమానాలు కూడా ఇప్పటికే రద్దయ్యాయి. అదేవిధంగా ఢిల్లీ, అదేవిధంగా చెన్నై, బెంగళూరు ఇట్లా ప్రముఖ నగరాలు అయినటువంటి నగరాల్లో కూడా విమానాల యొక్క సమయం కూడా ఇటు మారుస్తా ఉన్నారు. చాలా వరకు లేట్ గా కూడా నడుస్తా ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. గంటల కొద్ది కూడా వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా వరకు ఫ్లైట్ రద్దు కావడంతో కొందరైతే నిరాశతో కూడా వెనక్కి తిరిగి వెళ్తా ఉన్నారు. మరికొంతమంది ట్రైన్లలో వెళ్లే వారు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని ట్రైన్లు కూడా ఇప్పటికే లేట్ గా నడుస్తా ఉన్నాయి. సమయం కూడా మార్చడం జరిగింది. ఉదయం 9 గంటల వరకు కూడా ఈ పొగమంచు ప్రభావం వల్ల రోడ్లపై కూడా 0 విజిబిలిటీ ఉంది అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కేవలం రాత్రిపూట ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది, ఏమీ కూడా కనిపించట్లేదు అని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. విమానాలు కూడా ఇంకా కూడా రద్దవుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ఎయిర్పోర్ట్ సర్వీసెస్ వారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. దీని కారణంగానే పొగమంచు ఎక్కువగా కూడా వస్తా ఉంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తా ఉన్నాయి. అయితే ఉత్తర భారతదేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ తప్పనిసరి అయితే తప్ప ఇళ్లలో ఉంచి జనాలు బయటకు రావడం లేదంటే చలి ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతా ఉంది. ఢిల్లీలో రాత్రి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల కంటే కూడా తక్కువకు పడిపోతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఢిల్లీ, ముంబైలో మాక్సిమం 0 విజిబిలిటీ ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఢిల్లీ, ముంబై, ఇండోర్ ఇప్పటికే అక్కడ 10 విమానాలు రద్దు చేశారు. మరో 120 విమానాలు కూడా ఇది ఆలస్యంగా నడుస్తా ఉన్నారు. విమానాలు ఆలస్యమైన వారికి టైంకు వరకు సమాచారం కూడా అందడం లేదు అని చెప్పేసి కూడా ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. విమానాశ్రయంలోకి డొమెస్టిక్ టెర్మినల్ దగ్గర ప్రయాణికుల రద్దీ అయితే విపరీతంగా ఉంటుంది. డిపార్చర్ హాల్ లో ప్రయాణికులు కూర్చోవడానికి కూడా ఆ స్థలం ఉండక అక్కడ క్రిక్కిరిసిపోతా ఉన్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఉదయం 9-9.5 గంటల వరకు కూడా ఈ పొగమంచు కారణంగా రోడ్లు కూడా అసలు దారులు కూడా ఏమీ కనిపించని పరిస్థితి ఉంది. మనం రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే శంషాబాద్ లో కూడా పలు విమానాలు కూడా ఇటు ఆలస్యంగా నడుస్తా ఉన్నాయి. ఇప్పటికే 1-2 ఫ్లైట్లు కూడా రద్దయ్యాయని చెప్పేసి కూడా మనకు చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మొత్తం కూడా పొగమంచు కమ్మేస్తా ఉంది. ఉదయం 10 గంటల వరకు కూడా రోడ్లు కూడా సరిగా కనిపించట్లేదు అని చెప్పేసి ఇటు వాహనదారులు కూడా చెప్తా ఉన్నారు. మరో 2-3 రోజుల పాటు పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది అని చెప్తా ఉన్నారు. అత్యవసరం అయితే తప్ప ఇట్లాంటి ప్రయాణాలు ఇవి కూడా పెట్టుకోవద్దని చెప్పేసి కూడా ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇటు విమాన సర్వీసుల వాళ్ళు చెప్తా ఉన్నారు లేట్ అయినా సరే కూడా అయినప్పటికీ మేము వెంటనే పునరుద్ధరిస్తున్నాము విమానాల సర్వీసులు అని చెప్పినప్పటికీ కూడా
ఇటు వాతావరణ కారణాల దృష్ట్యా అయితే పలు రైళ్లు అయితే ఇటు రద్దయిన పరిస్థితి అయితే నెలకొని ఉంది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాజు.